Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సీఎం జగన్ మానవత్వం. మృత్యువతో పోరాడుతున్న బాలుడికి ప్రాణదానం. కృష్ణా జిల్లా పెడనలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృత్యువతో పోరాడుతున్న ఓ బాలుడికి తగిన ఆర్థిక సాయం చేసి సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. సీఎం జగన్ ఏపీలో వైద్యానికి పెద్దపీట వేసి ప్రజల నుంచి అభినందనలు అందుకుంటున్నారు. తాజాగా కిడ్నీ వ్యాధితో ప్రాణాపాయకర పరిస్థితుల్లో ఉన్న ఓ బాలుడికి తక్షణ సాయం క్రింద ఆర్థిక సాయం అందించారు. కృష్ణా జిల్లా పెడనలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న ఓ బాలుడికి తగిన ఆర్థిక సాయం చేసి సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. పెడన పట్టణం 7వ వార్డుకు చెందిన వాసా కుమారస్వామి, మధులత దంపతుల కుమారుడు రేవంత్ కుమార్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్లోని యశోధ ఆసుపత్రిలో చేరి మృత్యువుతో పోరాడుతున్నాడు. పట్టణ వైసీపీ నాయకుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న జోగి రమేష్ సీఎం కార్యాలయ వైద్య విభాగం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికారులు ఆ బాలుడికి కిడ్నీ మార్పిడి చికిత్స కోసం యశోధ ఆసుపత్రికి 10 లక్షలు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన అధికారిక లేఖను ఎమ్మెల్యే జోగి రమేష్ ఆ బాలుడి కుటుంబానికి అందజేశారు. కొద్ది రోజుల క్రితం సెప్టెంబర్ 2న కూడా జగన్ ఇలాగే తన మానవత్వాన్ని చాటుకున్నారు. జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఓ అంబులెన్స్కి ప్రత్యేకంగా దారి ఇచ్చింది. జనరల్గా సీఎం కాన్వాయ్ రోడ్డుపై వెళుతూ ఉంటే ఇతర వాహనాలన్నింటినీ ఆపేస్తూ ఉంటారు పోలీసులు. కానీ అది అంబులెన్స్ కావడంతో సీఎం కాన్వాయే దానికి అడ్డు తొలగి దారిచ్చింది. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా పులి వెందులకు వెళ్లి నివాళులు అర్పించిన వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరిగి వచ్చి గన్నవరం విమానాశ్రయం చేరారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన ఇంటికి బయలుదేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అంబులెన్స్ కోత పెట్టింది. అది గమనించిన సీఎం జగన్ కాన్వాయ్లో వాహనాలన్నీ పక్కకు పంపి అంబులెన్స్కి దారిచ్చేయమన్నారు. అంతే, ఒక్కసారిగా రోడ్డుపై సగభాగం పూర్తిగా దారి ఏర్పడింది. దాంతో ఎలాంటి బ్రేకు వేయకుండా అంబులెన్స్ వేగంగా వెళ్ళిపోయింది. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పై వెళుతున్న చాపర్తిన శేఖర్ ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరలో ప్రమాదంలో చిక్కుకున్నాడు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారిచ్చింది.